వైజాగ్ ఏరియాలో. సో అందుకని తప్పకుండా నేను వైజాగ్ వచ్చినప్పుడే అనుకున్నాను. లాస్ట్ టైం నేను బాడీగార్డ్ షూటింగ్ అక్కడ బాడీగార్డ్ డిస్క్ ఫంక్షన్కి వచ్చినప్పుడు, సింహాచలం టెంపుల్ వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ చేయాలనుకున్నాను, చేస్తున్నాను. అది అదే అండి, ఇప్పుడు అంటే వర్కింగ్ డైట్ లాగా ఇప్పుడు బల్పు అని అనుకుంటున్నాము. ఇది పివిపి సినిమా బ్యానర్ మీద ఉంటుంది, రవితేజ గారితో. నాకు ఇది రెండో సినిమా, డాన్స్ సీన్ తర్వాత మళ్ళీ నేను రవితేజ గారితో చేస్తున్నాను. ఇది మంచి యాక్షన్ ఎంటర్టైనరు. ఏప్రిల్లో రిలీజ్ ఉంటుందండి. అంటే ఆల్మోస్ట్ మేము సింగిల్ షెడ్యూల్ లాగానే వెళ్తున్నాం. ఏప్రిల్ సెకండ్ వీక్ అలా మేము సినిమా ప్లాన్ చేస్తున్నాం రిలీజ్. తప్పకుండా అంటే రవితేజ గారి నుంచి ఎలాంటి సినిమా అయితే ఆడియన్స్ కోరుకుంటారో, ఎనర్జీ, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ అన్నీ కూడా దీంట్లో బాగుంటాయి. తప్పకుండా మంచి సినిమా అవుతుంది. మేమంటే ఇప్పుడు ముందే చెప్తే కాదు, డెఫినెట్గా బాగుంటుంది. రవితేజ గారు కొత్తగా అయితే ఉంటారు తప్పకుండా. డెఫినెట్గా అంటే ఇక్కడ సింహాద్రి అప్పన్న స్వామి దగ్గర చేసిన సినిమాలన్నీ మంచి విజయవంతం అయ్యాయి. ఈ సినిమా కూడా తప్పకుండా విజయవంతం అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.